హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ నందమూరి నటసింహం కుర్ర హీరోలతో సమానంగా పోటీపడి మరీ సినిమాలకు ఓకే చెబుతున్నాడు. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శ్రీనివాస్, పూరి వంటి దర్శకులతోనూ సినిమాలకు కమిట్ అయ్యాడని సమాచారం. ఇప్పుడు లేటెస్ట్గా ప్లాప్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్తో కూడా సినిమాకు ఓకే చెప్పాడు. కందిరీగ సినిమాతో హిట్ కొట్టిన ఈ దర్శకుడు ఎన్టీఆర్తో చేసిన రభస సినిమా నిరాశపరిచింది. ఇక తర్వాత చెన్నైకి మకం మార్చిన ఈ దర్శకుడు ఇప్పుడు బాలయ్య సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ని కూడా ఫిక్స్ చేశారట. బలరామయ్య బరిలో దిగితే అనే టైటిల్ని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అనిల్ శుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారట. సినిమా ఎప్పుడు ప్రారంభమయ్యేది, హీరోయిన్ ఎవరన్నది త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య బోయపాటితో తప్పించి మిగిలిన దర్శకులంతా ఫ్లాప్ ఇచ్చిన వాళ్లతోనే కమిట్ అవ్వడం అభిమానులను నిరుత్సాహపరుస్తోంది. మరోవైపు BB3 సినిమాకి కూడా సమ్మర్కి రిలీజ్ కావడం డౌటేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు విలన్, హీరోయిన్లు దొరకపోవడంతో ఈ ప్రభావం షూటింగ్పై పడుతోందంటున్నారు. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం GNN ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN TV.